హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాలిన్ టెక్ తెలుగు. ఈరోజు మనం టాపిక్లో వాట్సాప్లో వచ్చేటువంటి ఆటో డౌన్లోడ్ వీడియోస్ అండ్ ఆటో డౌన్లోడెడ్ ఫొటోస్ ఎలా డిజేబుల్ చేసుకోవాలి అనేటువంటి ఆప్షన్ గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనకు వాట్సాప్లో వచ్చేటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఆటో డౌన్లోడ్గా వస్తుంటాయి. అలా రాకుండా దాన్ని డిజేబుల్ చేసుకున్నట్టయితే మనకు అలాంటి ఫొటోస్ కానీ వీడియోస్ కానీ మన గ్యాలరీలోకి రాకుండా ఆటో డౌన్లోడ్ లేకుండా ఉంటాయి. కాబట్టి ఫస్ట్ అవి డిజేబుల్ చేయాలంటే మనం వాట్సాప్లోకి వెళ్ళాలి. వాట్సాప్లోకి వెళ్ళిన తర్వాత రైట్ సైడ్ టాప్ కార్నర్లో 3 డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి, అక్కడ క్లిక్ చేయాలి. అక్కడ క్లిక్ చేయగానే గో టు సెట్టింగ్స్, సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్ అనే ఆప్షన్ దగ్గరికి వెళ్ళేసి క్లిక్ ఆన్ ద సెట్టింగ్స్. సెట్టింగ్స్ తర్వాత చార్ట్స్ అండ్ నోటిఫికేషన్ అండ్ డేటా స్టోరేజ్ కనిపిస్తుంది చూడండి, ఆ డేటా స్టోరేజ్ మీద క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ డిజేబుల్ చేసేసాను అన్నీ. ఓకే, వెన్ యూజింగ్ మొబైల్ డేటా నో మీడియా, వెన్ కనెక్టెడ్ ఆన్ వైఫై నో మీడియా, వెన్ రోమింగ్ నో మీడియా. ఫర్ ఇప్పుడు ఇక్కడ క్లిక్ చేయండి. ఇప్పుడు మీ మొబైల్స్లో కనుక ఈ వాట్సాప్లో, మీ మొబైల్ వాట్సాప్లో కనుక ఫొటోస్ అండ్ ఆడియో వీడియోస్ అండ్ డాక్యుమెంట్స్ అనేటువంటిది కనుక ఉంటే ఇలా యాక్టివేట్ అయి ఉన్నా, లేదా కొన్ని ఆప్షన్స్ మాత్రమే యాక్టివేట్ అయి ఉన్నా, అంటే పై 2 మాత్రమే ఉండి కింద వీడియో డాక్యుమెంట్స్ అనేవి లేకుండా ఉన్నా, మనం ఏం చేసుకోవాలి, వీటన్నిటిని డిజేబుల్ చేసేసుకొని ఓకే కొట్టగానే ఈ విధంగా మనకు వెన్ యూజింగ్ నో మొబైల్ డేటా నో మీడియా అనేటువంటి ఆప్షన్ చూపిస్తుంది. అదేవిధంగా వెన్ కనెక్టెడ్ అండ్ వైఫై, ఇక్కడ కూడా ఆప్షన్స్ అన్నీ ఉంటాయి మ్యాక్సిమం అందరి ఫోన్లలో. కాబట్టి మీ ఫోన్స్లో ఈ వాట్సాప్ సంబంధించినటువంటి ఈ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో, వీడియో అండ్ ఆడియో అండ్ ఫోటో, ఇవన్నీ కూడా మనం డిజేబుల్ చేసేసి ఓకే అని క్లిక్ చేస్తే విధంగా అన్నీ డిజేబుల్లోకి వెళ్ళిపోతాయి. డిజేబుల్లోకి వెళ్ళిన తర్వాత మనకు ఆటోమేటిక్గా వచ్చేటువంటి డౌన్లోడ్స్ అండ్ ఫొటోస్ ఏదైతే ఉంటాయో అవి రాకుండా పోతాయి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకు మొబైల్ డేటా అనేది మనకు కొంచెం సేవ్ ఉంటుంది. దానివల్ల అన్నోన్ అంటే మనకు నీడ్ లేనటువంటి వీడియోస్, నీడ్ లేనటువంటి ఫొటోస్ కూడా మనం మన వాట్సాప్లోకి రావాల్సిన అవసరం లేకుండా మనం చేసుకోవచ్చు. మనకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే మనం వాటిని డౌన్లోడ్ చేసుకొని చూడడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా డిజేబుల్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.